हाई फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेनु मी श्रावणी। इवाल्टि मन सूपर टेस्टी एमी स्वीट रेसीपी वच्चेसि डबल का मीठा रंजान स्पेशल बेस्ट स्वीट रेसीपी। स्वीट का कोंचेम क्रिस्पी का ज्यूसी ज्यूसी का चाला बागुंटुंदी। अलागे ई डबल का मीठा लो नेनु कोवा यूज चेयकुंडा चूपिस्तुन्नानु। इंट्लो उन्न इंग्रीडियंट्स तोने डबल का मीठानु चाला पर्फेक्ट गा एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది। మరి ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కమీటా చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం। అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ బ్రెడ్ తో హల్వా ఎలా చేయాలో చూపించాను। మీరు బ్రెడ్ హల్వా రెసిపీ చూడాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడొచ్చు। జస్ట్ ఒక 5-10 నిమిషాల్లోనే ఈ బ్రెడ్ హల్వాను ప్రిపేర్ చేసుకోవచ్చు। మరి ఇప్పుడు డబుల్ కమీటా చేయడానికి ఇక్కడ నేను 5 బ్రెడ్లను తీసుకున్నాను। ఈ డబుల్ కమీటా కోసం మిల్క్ బ్రెడ్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మీరు కావాలంటే నార్మల్ బ్రెడ్ నైనా తీసుకోవచ్చు। ఇప్పుడు ఈ బ్రెడ్స్ కి సైడ్స్ లో ఉండే బ్రౌన్ పార్ట్ ని కట్ చేసి ఇలా పీసెస్ గా కట్ చేసుకుందాం। ఇలాగే మిగతా బ్రెడ్స్ ని కూడా కట్ చేసి తీసుకుందాం। అయితే ఇలా కట్ చేసిన బ్రెడ్స్ ని వెంటనే ప్రిపేర్ చేయకుండా అంటే ఒక అరగంట గంట ముందే ఇలా బ్రెడ్ పీసెస్ ని కట్ చేసి గాని లేదా డైరెక్ట్ గా బ్రెడ్ ని గాని ప్యాన్ కిందైనా లేదా గంట సేపు ఎండలో అయినా పెట్టి తీసుకుంటే బ్రెడ్స్ అనేవి కొంచెం హార్డ్ గా గట్టిగా ఉంటాయి। కాబట్టి ఈ బ్రెడ్ పీసెస్ ని ఒక గంట అయినా ప్యాన్ కింద పెట్టి తీసుకుందాం। మీకు ఎండ అవైలబుల్ లో ఉంటే ఎండలో పెట్టైనా తీసుకోవచ్చు। ఈలోగా మనం మిగతా ప్రాసెస్ ని చూద్దాం। స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ని తీసుకుందాం। మనం పాలను వేడి చేసే ముందు పాన్ ని ఒకసారి కడిగి తీసుకోండి। ఇలా పాన్ తడిగా ఉన్నప్పుడు మనం పాలను వేడి చేస్తే పాలనేవి కింద అట్టులా పేరుకుపోకుండా పాలు మాడిపోకుండా ఉంటాయి। కాబట్టి పాలను వేడి చేసే ముందు గిన్నెను ఒకసారి కడిగి తీసుకోండి, అంటే ఇలా తడి చేసి తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి ఫుల్ క్రీమ్ పాలను 1/2 లీటర్ వరకు తీసుకుందాం। ఇందులో మనం కోవాని యూస్ చేయట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇలా క్రీమ్ పాలను తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఒకవేళ మీ దగ్గర క్రీమ్ పాలు కూడా అవైలబుల్ లో లేకపోతే నార్మల్ పాలనైనా తీసుకోవచ్చు। ఇలా పాన్ లోకి తీసుకున్న పాలను బాగా మరిగించండి। పాలు మరిగేటప్పుడు ఇలా పైన అట్టులా వస్తుంది కదా, దాన్ని ఒక సైడ్ కు అనుకుంటూ బాగా మరిగించండి। ఈ పాలను ఒక 5-6 నిమిషాలు బాగా మరిగించండి। ఇలా మధ్య మధ్యలో వచ్చిన అట్టును పక్కకు అనుకుంటూ బాగా మరిగించాలి। ఇలా బాగా మరిగించి పాలు చిక్కగా అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చాప్ చేసిన బాదం ముక్కల్ని అలాగే కట్ చేసిన పిస్తాను కూడా వేసి మరో 2-3 నిమిషాలు బాగా మరిగించండి। ఈ రెసిపీ కోసం పాలనేవి ఇలా చిక్కగా రబడిలా చేసుకుంటే కోవా యూస్ చేయకపోయినా కానీ ఈ డబుల్ కమీటా చాలా అంటే చాలా బాగుంటుంది। ఇలా చిక్కటి రబడిలా పాలను ప్రిపేర్ చేశాక ఈ ప్యాన్ ని పక్కన పెట్టి మరో ప్యాన్ ని తీసుకుందాం। ఇప్పుడు ఈ ప్యాన్ లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుందాం। ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ నెయ్యి అంటే ఇష్టపడరు, అలాంటి వారు నెయ్యి ప్లేస్ లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు। కానీ మనం చేసే ఏ స్వీట్ రెసిపీలో అయినా కొంచెమన్న నెయ్యి ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకుల్ని వేసి ఫ్రై చేసుకుందాం। జీడిపప్పు ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకుందాం। డబుల్ కా మీఠాలో డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా బాగుంటాయి, అలాగే ఇలా చాలా ఎక్కువగా కూడా వేస్తారు। ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మంటను తగ్గించి ఇదే నెయ్యిలోకి మనం బ్రెడ్స్ ని యాడ్ చేసుకుందాం। చూడండి, కాసేపు ఆరబెట్టడం వలన బ్రెడ్స్ అనేవి ఇలా కొంచెం హార్డ్ గా అవుతాయి। ఇలా హార్డ్ గా అయిన బ్రెడ్స్ ని ఇప్పుడు ఫ్రై చేసి తీసుకుందాం। మంటను లో ఫ్లేమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి బ్రెడ్స్ ని బాగా ఫ్రై చేయండి। 1 నిమిషం తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా బాగా ఫ్రై చేసి ఇలా బ్రెడ్ 2 పక్కల కూడా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇదే నెయ్యిలో మిగతా బ్రెడ్స్ ని ఫ్రై చేసుకుందాం। ఇలా ఫ్రై చేసేటప్పుడు మీకేమైనా నెయ్యి తగ్గినట్టు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఈ బ్రెడ్స్ ని కూడా బాగా ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోండి। ఇలా అన్ని బ్రెడ్స్ ని బాగా ఫ్రై చేసి తీసుకున్నాక షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం। షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసే ముందు ప్యాన్ ని ఒకసారి క్లీన్ చేసి తీసుకోండి। ప్రెజెంట్ నేను ఇక్కడైతే ఇలా టిష్యూ పేపర్ తో క్లీన్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఏదైనా క్లాత్ తో లేదా వాష్ చేసైనా తీసుకోవచ్చు।
ఇందులోకి అరకప్పు షుగర్ ని తీసుకుందాం. ఒకవేళ మీకు డబుల్ కా మీటా స్పీడ్ తక్కువగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ ని తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇందులోనే అరకప్పు వాటర్ ని వేసి బాగా మరిగించండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత సాఫ్రాన్ ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నేను స్ట్రీట్ స్టైల్లోలా డబుల్ కా మీటాను ప్రిపేర్ చేస్తున్నాను. కోవా లేకపోయినా అదే టేస్ట్ అదే టెక్చర్ వచ్చేట్లుగా చేస్తున్నాను. కాబట్టి చిటికెడంత ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పాకాన్ని ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. పాకాన్ని ఇలా చేతిలోకి చూస్తే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా రావాలి. మరీ తీగ పాకం రావద్దు, అలానే ఎక్కువ స్టిక్కీగా కూడా ప్రిపేర్ చేయకండి. ఇలా పాకం కొంచెం స్టిక్కీగా వచ్చాక మంటను తగ్గించి ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసినట్టుగా పెడుతూ యాడ్ చేయండి. ఇలా షుగర్ సిరప్ బాగా పట్టేట్లుగా బ్రెడ్ పీసెస్ని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపై నుండి మనం ముందుగా ప్రిపేర్ చేసిన పాల రబడిని యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపి బ్రెడ్ పీసెస్ పైన ఇలా యాడ్ చేయండి. షుగర్ సిరప్లో బ్రెడ్స్ అలాగే రబడి యాడ్ చేశాక ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా షుగర్ సిరప్ అలాగే పాలు కూడా అయిపోయేంత వరకు కుక్ చేయకూడదు. ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు పైన సర్వ్ చేయడానికి మనం ముందుగా ఫ్రై చేసిన కాజు కిస్మిస్లను యాడ్ చేసుకుందాం. అలాగే చాప్ చేసిన పిస్తా బాదం పలుకుల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇన్ కేస్ మీరు కోవా యాడ్ చేయాలనుకుంటే కోవాను కూడా ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే పైనుంచి కొంచెం నెయ్యిని కూడా స్ప్రెడ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మొత్తం నెయ్యితోనే ఫ్రై చేశాను కాబట్టి నెయ్యిని యాడ్ చేయట్లేదు. అంతే, సర్వ్ చేసుకుంటే రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీ డబుల్ కా మీటా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు పక్కాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ ఎమ్మీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వగలరు. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.